सो गुड मॉर्निंग, दिस इज महिपाल रेड्डी फ्रम जीके हाउस। सो ऐक्चुअल वन अंड हाफ मंथ बैक एनटीआर शत जयंती उत्सव आरबीआई रिजर्व बैंक आफ् इंडिया और मेमोरियल कॉइन रिलीज़ कदा। सो चाला इंडिया आरबीआई चरित्र अत्यधिक अम्मड़पोयिन कॉइन्स स्मारक नाणम अदी। सो आ सदर्भंग मेमेमनुकुन्नामंटे सरे मेमु आनलाइन्लो कोनुकुंदाम बट दानि कास्ट चाला एक्कुव। सो सर एम चेद्दाम अन्न टाइमलो मनकु आरबीआई लो मूडु रकाल कॉइन्स कनिपिस्तुन्नायि। सो ऐक्चुअल्गा ई अनबॉक्सिंग चेसे मुंदु मीरु एं चेस्तारंटे सो गूगल ओपन चेयंडि। आरबीआई अंटे तेलुसुगा मीकु रिजर्व बैंक आफ् इंडिया। सो रिजर्व बैंक आफ् इंडिया प्रस्तुत गवर्नर गा शक्तिकांत दास उन्नाडु। सो नलुगुरु डिप्यूटी गवर्नर्स उन्नारु। सो आरबीआई मामूलुगा एंटंटे मूडु रकाल कॉइन्स रिलीज़ चेस्तुंदि। मीरु एं चेयालंटे सो गूगल लो आरबीआई कमेमोरेटिव सो अंटे स्मारक नाणम इक्कड मैं चाला सार्लु सर्च चेसां काबट्टि ओपन अयिंदि आरबीआई कमेमोरेटिव कॉइन्स अनि प्रेस चेयंडि। सो प्रेस चेसि इक्कड इंडियन गवर्नमेंट मिंट सुगर चूडंडि नाकु वच्चिन बॉक्स मीद कूडा इंडियन गवर्नमेंट मिंट अनि उंदि। सो इंडियन गवर्नमेंट मिंट चाला प्लेसुल्लो उंटायि, हैदराबाद लो उंदि, तर्वात वच्चेसि कोल्कत्तालो उंदि। सो मनं कोल्कत्तानि चेप्पिचाम, फस्ट दीनि क्लिक चेद्दां। सो స్మారక నాణాలు ఆర్బిఐ స్మారక నాణాలు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా కాయిన్స్ వచ్చాయి। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సావెనీర్ కాయిన్స్ అని ఉన్నాయి, అండ్ కమెరేటివ్ కాయిన్స్ అని ఉన్నాయి, అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ అని ఉన్నాయి। అంటే మొత్తం మూడు రకాల కాయిన్స్ ఉంటాయి అన్నమాట। ఫస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ చూద్దాం। సో గోల్డ్ అండ్ సిల్వర్ ఏంటంటే మీకు సెపరేట్ పండుగలు వస్తాయి కదా, శ్రీ గణేష్ 10 గ్రామ్ సిల్వర్, శ్రీ మహాలక్ష్మి 10 గ్రామ్ సిల్వర్, ఓకేనా, క్రిస్టమస్ 5 గ్రామ్ సిల్వర్, అట్లా క్రిస్మస్ కావచ్చు, హిందూ పండుగలు కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవరి పండుగలైనా కావచ్చు, వాళ్ళ సందర్భంగా రకరకాల కాయిన్స్ వెండి బంగారం 1 గ్రామ్, 2 గ్రామ్, 5 గ్రామ్, 10 గ్రామ్ ఇట్లా రిలీజ్ చేస్తారన్నమాట। ఇది ఆర్బీఐ వాళ్ళే రిలీజ్ చేస్తారు, కానీ దీని మీద ఆర్బీఐ లోగో ఉండదు। ఇక రెండోది ఏంటంటే సావెనీర్ కాయిన్స్. సావెనీర్ ఏంటంటే స్మారక నాణాలు అని అర్థం, అంటే ఏదన్నా ఒక ప్రత్యేక సంఘటన ఆధారంగా రిలీజ్ చేస్తారన్నమాట। ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇక్కడ 120 ఇయర్ సైఫాబాద్ కాపర్ మెడల్ 8 గ్రామ్ ప్యాక్డ్, దీన్ని 150 రూపాయలు, బట్ అవుట్ ఆఫ్ స్టాక్ ఉంది। ఆపరేషన్ విజయ్ 1971 నికెల్ సిల్వర్ కలర్ సావెనీర్ కాయిన్ ఉంది, 1190 రూపాయలు, మనం తెప్పించింది ఇదే ఆపరేషన్ విజయ్, ఓకేనా। అంటే ఏం లేదు, 1971వ సంవత్సరంలో పాకిస్తాన్ రెండు భాగాలుగా ఉండేది కదా, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, ఆ తూర్పు పాకిస్తానే బంగ్లాదేశ్గా విడిపోయింది। ఆ బంగ్లాదేశ్ విడిపోవడం కోసం భారత్ సహాయం చేసింది, భారత ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఇద్దరు కూడా ఆపరేషన్ విజయ్ అనే పేరుతో యుద్ధం చేసాయి, నేవీ వాళ్ళేమో ఆపరేషన్ ట్రైడెంట్ అనే పేరుతో యుద్ధం చేశారు। ఈ ఆపరేషన్ ట్రైడెంట్లో అనేక పాకిస్తాన్ నౌకలు కుప్పగూలినాయి, దానిలో గాజీ నౌక ఒకటి, మీక మధ్యలో రాణాసింహ వచ్చింది కదా గాజీ అని, అది ఆ నౌక కూడా ఒకటి। యాక్చువల్గా ఆపరేషన్ ట్రైడెంట్ అంటే నౌకాదళం వాళ్ళు చేపట్టిన ఆపరేషన్ 1971 డిసెంబర్ 4 స్టార్ట్ అయ్యి 16 క్లోజ్ అయింది, అందుకే మనం డిసెంబర్ 4 నేవీ డే అంట। మరి ఆపరేషన్ విజయమో ఇద్దరు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఇద్దరు చేపట్టారు। సో దాని స్మారక నాణం మనం తీసుకొచ్చినాం, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అదే ఆపరేషన్ విజయ్ 1971, ఇది సావెనీర్ అంటే గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ అయినాయి, అండ్ తర్వాత వచ్చి సావెనీర్ అయినాయి, ఇప్పుడు కమెమరేటివ్ కాయిన్స్. గోల్డ్ అండ్ సిల్వర్ ఈ మూడు కాయిన్స్ ఆర్బీఐ వాళ్ళే రిలీజ్ చేస్తారు, దెర్ ఈజ్ నో డౌట్, బట్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఆర్బీఐ లోగో ఉండదు, అది ఓన్లీ బంగారం వెండి కన్నారు। కమెమరేటివ్ కాయిన్స్ ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది, సావెనీర్ కాయిన్స్ కూడా ఆర్బీఐ రిలీజ్ చేస్తుంది, ఈ రెండు కూడా చెల్లమణిలో ఉండవు। ఇప్పుడు సావెనీర్ కాయిన్ ఏంటి, నా సంస్థ పేరు జీకే హౌస్, నేను కూడా జీకే హౌస్ అనే పేరుతో కొన్ని నాణాలు ప్రింట్ చేయించుకోవచ్చు, అది కూడా ఆర్బీఐ వాళ్ళే ప్రింట్ చేస్తారు, ఆర్బీఐ వాళ్ళే ప్రింట్ చేస్తారు, ఓకే। సో బట్ కమెమరేటివ్ కార్డ్ అంటే రకరకాల, ఇప్పుడు చూడండి సెంటెన్యల్ సెలబ్రేషన్ కలెక్షన్, ఫేమస్ పర్సనాలిటీస్ కలెక్షన్, స్పిరిచువల్ కలెక్షన్, టైమ్లెస్ సిరీస్. ఫస్ట్ నేను టైమ్లెస్ సిరీస్ ప్రింట్ చేస్తున్నా। టైమ్లెస్ సిరీస్ అంటే ఏంటి, యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ సెంటెనరీ సెలబ్రేషన్, అంటే మైసూర్ యూనివర్సిటీ 100 సంవత్సరాల సెలబ్రేషన్ సందర్భంగా ముద్రించిన కాయిన్ ఇది, సెంటెనరీ సెలబ్రేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ లక్నో అండ్ సెంటెనరీ సెలబ్రేషన్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ లక్నో, ఇది కూడా అదే ఒక ఈవెంట్ టైమ్లెస్ సిరీస్ అన్నమాట, ఒక కమెమరేటివ్ కాయిన్ స్మారక నాణమే, బట్ స్పిరిచువల్ సిరీస్ అంటే ఆధ్యాత్మికపరమైన కాయిన్స్ అన్నమాట। సో ఆధ్యాత్మికపరమైన కాయిన్స్ అంటే చూడండి ప్రొఫెసర్
ప్రూఫ్ శ్రీ జగన్నాథ్ నవకళేబ్ర ఆచార్య తులసీ బర్త్ సెంటెనరీ ఇట్లా ఆధ్యాత్మికవేత్తల పేరుతో ఈ కాయిన్స్ అనేవి ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా రకరకాల కాయిన్స్ ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనం తీసుకొచ్చింది సెవెనీర్ కాయిన్. ఇప్పుడు ఎన్టీఆర్ 100 రూపాయల నాణ్యం విడుదల చేశారు, బట్ అమ్మడం మాత్రం 4-5 వేలకు అమ్మారు. ఓకేనా? అంటే ఏం లేదు, ఏదైతే జనంలో క్రేజీ ఉంటుందో ఆ నాణాలను ఆర్బీఐ కొంత ఎక్కువ రేటు పెట్టి అమ్ముకుంటుంది. బట్ చలమణిలో ఉండవు అవి, బట్ ఆర్బీఐ లోగోతో వస్తాయి కానీ చలమణిలో ఉండవు. సపోజ్ ఇప్పుడు ఎన్టీ రామారావు పేరుతో ఒక 10,000 కాయిన్స్ ముద్రించారనుకోండి, కానీ 10,000 ముద్రించిన అమ్ముడు పోలేదు. సో ఓ 9,000 పోయినాయి అనుకో, 1,000 మిగిలినాయి అనుకో, ఇవి నెక్స్ట్ ఇయర్ 10% రేట్ మిగులుతుంది అన్నమాట, పెరుగుతుంది. అంటే ఈసారి 4,000 ఉంటే నెక్స్ట్ ఇయర్ 4,400, ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇంకో 4,400 పెరుగుతాయి, 4,040 రూపాయలు అట్లా పెరుగుతాయి. సో ఇది ప్రతి సంవత్సరం 10% పెరుగుకుంటూ పోతుంది. మిగిలితే, మిగిలేదనుకోండి క్లోజ్. అంటే ఇప్పుడు మహాత్మా గాంధీ 150 ఇయర్ బర్త్ సెలబ్రేషన్ సందర్భంగా ముద్రించమనుకో, ఓ 100,000 కాయిన్స్ ముద్రించారు, 100 ముద్రించారు, 10,000 కాయిన్స్ ముద్రించారు అనుకో, 5,000 అమ్ముడుపోయినాయి. మిగతా కాయిన్స్ ఎన్ని రోజులు అమ్ముడుపోయకుండా ఏం కాదు వాళ్ళకి, ప్రతి సంవత్సరం 10% రేట్ పెంచుకుంటూ పోతారు. మరి కొన్న వాళ్ళకి ఏం బెనిఫిట్? సపోజ్ ఇప్పుడు మహాత్మా గాంధీ 150 ఇయర్ బర్త్ సెలబ్రేషన్స్ అయినాయి, ఇంకో 50 సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీ 200 బర్త్ సెలబ్రేషన్స్ అవుతాయి, అప్పుడు ఈ 150 బర్త్ సెలబ్రేషన్ కాయిన్కు విలువ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడో పురాతన కాలం గుత్తులు మౌర్యులు చాళుక్యుల కాలం నాటి కాయిన్స్ మనకు దొరికితే దాని విలువ కొన్ని కోట్లలో ఉంటుంది. సో దీన్ని ఎక్కువగా కాయిన్స్ కలెక్ట్ చేసేవాళ్ళు చేస్తుంటారు. సో ఈ కమెమరేటివ్ కాయిన్స్ కూడా 3 రకాలు ఉంటాయి. సో ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను కమెమరేటివ్ కాయిన్స్ కొడుతున్నాను, అంటే తేడాలు కూడా మనం పర్ఫెక్ట్గా తెలియవు. ఇక్కడ ఒకటేమో ప్రూఫ్ MDS బాక్స్ అని ఉంది, ఇంకోటి ప్రూఫ్ ఫోల్డర్ ప్యాకింగ్ అని ఉంది, ఇది కూడా ఫోల్డర్ ప్యాకింగ్, ఇది వుడెన్ ప్యాకింగ్. ఈ 3 ఒక్కరే చూడండి, 150 బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్రీ రామచంద్రజీ. సో ఫస్ట్దేమో ఫోల్డర్ ప్యాకింగ్, దీని కాస్ట్ 3,820. ఇంకోటేమో ఫోల్డర్ ప్యాకింగ్, ఇది ఫోల్డర్ ప్యాకింగ్ ప్రూఫ్, ఇది ఫోల్డర్ ప్యాకింగ్ UNC. ఫోల్డర్ ప్యాకింగ్ UNC ఏమో 3,300 ఉంది, ఫోల్డర్ ప్యాకింగ్ ప్రూఫ్ ఏమో 3,820 ఉంది. అదే వుడెన్ ప్యాకింగ్ అనుకోండి 4,275 ఉంది. సో అంటే ప్రతిదానికి పెరుగుతుంది, అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ వుడెన్ ప్యాకింగ్ అన్నమాట. సో మనం తీసుకొచ్చింది ఏంటి, ప్రూఫ్. అంటే ఏంటో చూద్దాం. అసలు యాక్చువల్గా మనకు కూడా ఇంతవరకు తెలియదు. నీ కోల్కతా మింట్ నుంచి తెప్పించినాం కోల్కతా, చూడండి ఇండియన్ గవర్నమెంట్ మింట్ అలీపూర్ కోల్కతా 700053 పిన్కోడ్ ఉంది. సో యాక్చువల్గా ప్రూఫ్కి UNC కి ఫోల్డర్ ప్యాకింగ్కి సో డిఫరెన్సెస్ మనకు కూడా తెలియవు ఏంటని పర్ఫెక్ట్గా. సో చూద్దాం, సో వాట్ ఈజ్ ఏంటి డిఫరెన్స్ ఏంటి. సో చూస్తే సో మనకు కూడా అర్థం క్లారిటీ వస్తుంది. సో ఇది యాక్చువల్గా 2-3 మంత్స్ అవుతుంది ఇచ్చి, ఆన్లైన్లో ఇచ్చినాం. ఓకే, బట్ రావడం మాత్రం జస్ట్ ఈరోజే వచ్చింది. సో మనం ఫోన్పే గూగుల్ ద్వారా పే ద్వారా అమౌంట్ చేయొచ్చు. ఇది 7 ఇయర్ కైన్. ఓకే, సో కాబట్టి మనకి 1100 మేర పడింది. ఓకే, చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్ విజయ్, సో 1971 అని ఉంది. సో అంటే ఆ ఆపరేషన్ సక్సెస్ అయినందుకు సింబాలిక్గా ఈ కాయిన్ ఆర్బీఐ రిలీజ్ చేసింది. అసలు ఏముంటుంది అని కూడా తెలియదు, ఇంత చిన్న కాయిన్కు మరి ఇంత పెద్ద బాక్స్ వచ్చింది, దీనిలో ఏమన్నా స్పెషల్గా ఉంటుందా అంటే, ఓకే ఇది ఒక ఫోల్డర్ లాగా ఇచ్చారు, ఇది బాక్స్ ఇచ్చారన్నమాట. సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆపరేషన్ విజయ్. మనకు నికెల్ కలర్ కాయిన్ అన్నారు, ఎట్లా వస్తుందో చూద్దాం. ఓకే ఓకే, సో ఇది దీనిలో చూడండి మనకి మంచిగా అట్రాక్టివ్ ప్యాకింగ్, వెనక త్రీడీ పెయింటింగ్తో ఫ్లాగ్ ఉంది. సో యాక్చువల్గా మీకు కనిపించడం కోసం ఇట్లా పైకి పెడుతున్నాను. సో బ్యూటిఫుల్ ప్యాకింగ్. సో దీనిలో ఒక దిక్కు హిందీలో ఇంకో దిక్కు ఇంగ్లీష్లో ఇచ్చారు. ఇది కోల్కతా మింట్ ఫోటో, మన కోల్కతా నుంచి వచ్చింది కదా. సో దీనిలో పెడితే సో ఇది ఆపరేషన్ విజయ్ కాయిన్ అన్నమాట. యాక్చువల్గా వుడెన్ ప్యాకింగ్ అంటే మేబీ నాకు తెలిసి ఇదంతా వుడ్ ఉంటుంది కావచ్చు,
మనం తీసుకొచ్చింది ఓన్లీ ప్రూఫ్ అన్నమాట. ఓకే, సో ఇది వచ్చిన కాయిన్. సో చాలా థిక్నెస్ ఉంది, సెవెనీర్ కదా, సమ్ అంత ఒక గ్లాస్ లాగా అనిపిస్తుంది నాకు, అంటే నికెల్ అన్నారు కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ, ఇగో మీరు సెవెనీర్ కాయిన్స్ అని కొడితే ఉంది కదా, ఇగో ఇదే నేను ఆర్డర్ ఇచ్చింది. ఇదే నేను ఇచ్చిన ఆర్డర్ ఇచ్చిన కాయిన్ అది. యాక్చువల్గా నేను కూడా 2-3 మంత్స్ నుంచి చాలా ఎగ్జైటెడ్గా చూస్తున్నా. ఇది ఒక బాక్స్ అన్నమాట, అంటే వుడెన్ బాక్స్ కాదు, సో మరి దీన్ని బ్రేక్ చేయాలా. ఓకే, ఇది ఒక క్యాప్ లాగా వచ్చింది, అస్సలు అల్టిమేట్గా ఉంది, మల్టీ కలర్ అన్నమాట. ఒక కాయిన్ మీద ఫ్లాగ్ అనిపిస్తుంది, అండ్ మేబీ ఆ సంతకాలు చేస్తున్న అప్పటి పాకిస్తాన్ అండ్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. దీని మీద చేద్దాం, యాక్చువల్గా మన కాయిన్ ఇప్పుడే వచ్చింది. సో వెనక సైడ్ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ మింట్ కోల్కతా. సో నిజంగా చాలా అద్భుతంగా ఉంది, పోతే మీ 1,196 రూపాయలు కానీ. సో చాలా స్పెషల్గా ఉంది అసలు కాయిన్, అసలు ఇంత మల్టీ కలర్లో వచ్చింది నికెల్ మిక్సింగ్తో. ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు చూడండి ప్యాకింగ్. సో దీని ప్యాకింగ్ అండ్ మళ్ళీ దీనికి ఒక కవరు. ఓకే, సో మళ్ళీ దీన్ని నీట్గా ఫిక్స్ చేసి మరి, ఓకే, సో క్లోజ్ చేస్తూ మళ్ళీ దీన్ని ప్యాకింగ్. ఓకే, ఈ ప్యాకింగ్కైనా పెట్టవచ్చు మనం, ఎందుకంటే ఇది ఆర్బీఐ ఆథరైజ్డ్ కదా. ఓకే, ఇదంటే మనం తీసేసినాం కానీ ఈ బాక్స్లో పెట్టి వచ్చింది. ఇంకా దీనికి ఏదో ఓకే, మనం కట్టిన డబ్బులకు రసీదు కూడా వచ్చింది. సో మెటీరియల్ ప్లేస్ వచ్చి ఇక్కడ చూడండి, ఇండియన్ గవర్నమెంట్ మింట్ అలీపూర్ కోల్కతా, పిన్ నెంబర్, ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఎవరైనా మీరు దీన్ని కొనుక్కోవాలనుకుంటే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ఓకే, సో యాడ్ టు కార్ట్ అని కొడితే వస్తుంది. ఇంకా నంబర్ ఆఫ్ మీరు 2-3 కాయిన్స్ అట్లా కూడా తెప్పించుకోవచ్చు. ఓకే, నేను కూడా అసలు 3 నెలలు అయ్యేసరికి డబ్బులు వస్తాయో పెయిన్ అయ్యవచ్చు అనుకున్నా, అటు క్లియర్గా ఇచ్చాడు. మెటీరియల్ ప్రైస్ వచ్చి 791, ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ వచ్చేసి అంటే స్టేట్ అండ్ సెంట్రల్ జిఎస్టీ వచ్చి 180 రూపాయలు, అంటే 2014 అయింది. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి అదర్ ఛార్జెస్ అండ్ అదర్ పోస్టల్ ఛార్జెస్, 222 రూపాయలు పోస్టల్ ఛార్జెస్ పడ్డది మనకి. ఓకేనా, సో మొత్తం వచ్చేసి మనకు 1,196 రూపాయలకు వచ్చింది ఇది. ఓకే, సో ఇది పర్ఫెక్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ అథరైజ్డ్ స్లిప్తో మనకి ఇచ్చారు. సో బాగుంది. ఓకే, సో మీరు కూడా ఏమన్నా స్మారక నాణాలు, ఈ సెవెనీర్ అన్నమాట, ఇదంటే వాళ్ళు ఆపరేషన్ విజయ్ ఆల్రెడీ ముద్రించారు. మన ఓన్గా మనం సంస్థ పేరు కానీ, మన షాప్ పేరు కానీ, మన స్కూల్ పేరు కానీ ఇట్లాంటివి ముద్రించుకోవచ్చు సెవెనీర్ కాయిన్స్ అయితే, సెవెనీర్. ఓకే, బట్ ఓవరాల్గా కమెమరేటివ్ కాయిన్స్ అయితే మాత్రం ప్రభుత్వం ముద్రించాలి. ఇప్పుడు రీసెంట్గా ఎన్టీఆర్ అమరావతి ముద్రించింది కమెమరేటివ్ కాయిన్, సెవెనీర్ కాదు. ఓకే, సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.